దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్ఏ బాబ్డే పదవీ విరమణ చేస్తున్నారు ఈ పదవీ కాలంలో దాదాపు పద్దెనిమిది నెలల పదవీ కాలంలో ఆయన సాధించింది ఏమిటి ఆయన వైఫల్యాలు ఏమిటి అనేది సహజంగా చర్చనీయాంశమవుతుంది గత ఐదు ఆరు సంవత్సరాలుగా దేశంలో సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా మారిందని ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకు రాజకీయ నాయకుల ఆదేశాలకు వారికి మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అందులో వాస్తవాలు ఎలా ఉన్నా మనం ఒక అంశాన్ని తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సర్వోన్నత న్యాయస్థానంలో సీనియర్ మోస్ట్ జడ్జిగా పనిచేస్తున్న ఎన్వి రమణ వ్యవహార శైలి పైన ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విషయాల్లో జోక్యం చేసుకోవటము అలాగే అనుమానాస్పదమైన భూము లావాదేవీలను ఆయన కుటుంబ సభ్యులు చేయటం గురించి ఒక లేఖ రాశారు ఆ లేఖపై ఎటువంటి చర్య తీసుకున్నారో స్పష్టమైన సందేశము కానీ సమాచారం కానీ ప్రజల ఎరికలో ఉంచలేదు అది ఒక వైఫల్యంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఒక ముఖ్యమంత్రి ఒక కీలకమైన స సర్వోద న్యాయస్థానంలో ఉన్న వ్యక్తి తరువాత ప్రధాన న్యాయమూర్తి ఇవ్వాలి ఆయన ప్రమాణ స్వీకారం న్యాయస్థానం చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయనపై ఆరోపణలు చేస్తే ఆరోపణలపై ఎటువంటి విచారణ జరిగింది ఎటువంటి చర్య తీసుకున్నారు అనే విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది కానీ సర్వోన్నత ఎస్ఏ బాబ్డే నాయకత్వంలోని కొలిజియం ఒక ప్యానెల్ ఏర్పాటు చేశామని ఆ ప్యానల్ విచారించి ముఖ్యమంత్రి రాసిన లేఖలో సబ్స్టెన్స్ లేదని తేల్చేసింది అంటే ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉన్నారన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కొలిజియం పరిగణలోకి తీసుకున్నట్లు లేదు ఆ విమర్శలకు ఎన్ని విమర్శలు వచ్చినా విమర్శలను తట్టుకుని ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అన్న సందేహం కూడా వస్తున్నది ఎన్వి రమణ గారి కుటుంబ సభ్యులు అనుమానాస్పద భూలావాదేవీల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది స్పష్టం చేయలేదు కనీసం ముఖ్యమంత్రికైనా ఆ విషయం చెప్పారో లేదో తెలియదు డాక్యుమెంటరీ సాక్ష్యాన్ని రెడ్డి ఎన్వి రమణ కుటుంబ సభ్యులపై సమర్పించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పూర్తి వివరాలు ఇచ్చిన అందులో సబ్స్టెన్స్ లేదని ఎందుకు తేల్చారు ఎలా తేల్చారు అన్న ప్రశ్న తలెత్తుతుంది ఎటువంటి చర్య తీసుకోలేదు అసలు అంటే ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీలో సభ్యులు ఎవరు ఆ కమిటీ సమర్పించిన నివేదిక ఏమిటి అనేది విషయం కూడా ప్రజల ఎరికలో పెట్టకపోవడం చాలా దురదృష్టకరం ఎలా పరిష్కరించారో తెలియదు జస్టిస్ గతంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంజన్ గొగోయ్ ఒక పని తన వద్ద పనిచేసే మహిళతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అంశంపై కూడా విచారణ ఇలాగే మంత్రంగా జరిగింది అప్పు కాకపోతే అప్పుడు ఆ కమిటీలో ఆ కొలిజియం సభ్యులు ఎవరు ఏ జడ్జీలు ఉన్నారో సమాచారం బయటకు వచ్చింది సమాచారం తర్వాత ఒక నివేదిక వచ్చింది ఆ నివేదికను ప్రజల ఎరికలో పెట్టలేదు అది వేరే విషయం ఈ ఎన్వి రమణ గారిపై ఫిర్యాదు విషయంలో ఏ ఏ జడ్జీలు కూర్చున్నారు ఏ ఏ విషయాలు చర్చించారు ఏ ఏ విషయాలలో ఇలా అంటే నో సబ్స్టెన్స్ ఏం లేదని ఎలా తీర్మానించారు ఆ విషయం స్పష్టత లేదు అలాగే ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా తెలియజేసినట్లు లేదు గొగోయ్పై లైంగిక వేధింపుల తతంగం అంత అధ్వాన్నంగా ముగిసిందో అంతకంటే అధ్వాన్నంగా రమణపై రమణ గారిపై ఫిర్యాదు విషయం కూడా అలాగే తేల్చేశారండి ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా సమాచారం అంత లైంగిక వేధింపుల మహిళ ఫిర్యాదు చేసిన మహిళకు కూడా నివేదిక జడ్జెస్ ప్యానెల్ సమర్పించిన నివేదికను ఆమె దృష్టిలోకి తీసుకురాలేదు కాన్ఫిడెన్షియాలిటీ ముసుగులో మొత్తాన్ని సమాధి చేసేశారు లైంగిక వేధింపుల కేసు అలాగే సమాధి అయిపోయింది సుప్రీం ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన ఎన్వీ రమణపై వచ్చిన ఆరోపణలు కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు కూడా అలాగే సమాధి అయిపోయి కీలక విషయాలలో బాబ్డే నిర్ణయాత్మకంగా వ్యవహరించకుండా నిష్కామకర్మ మాదిరిగా ఏదో మమ అనిపించే తతంగాన్ని చూపించారు అలా అందువల్లనే ఆయన ఒక నిర్ణయాత్మక జడ్జిగా సుప్రీంకోర్టు చరిత్రలో మిగిలిపోయే అవకాశం లేదు అనేక కీలక విషయాల్లో ఆయన తటపటాయింపు ధోరణి ఆత్మవిశ్వాసం లేని ధోరణి మనకి చాలా స్పష్టంగా కను కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుపై కూడా అదే ధోరణిని ప్రదర్శించటము దురదృష్టకరము కొన్ని రాజ్యాంగ సమస్యలు తలెత్తినప్పుడు కీలకమైన సమస్యలు తలెత్తినప్పుడు కీలక పదవుల్లో ఉన్నవారు చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది కానీ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆ విధంగా ప్రవర్తించినట్లుగా కనిపించటం లేదు అది న్యాయ వ్యవస్థకు ఒక దురవస్థ అని మనము చెప్పక తప్పదు